AP and Chivasang Rasta, the Shrupi Asil Kanai, Patriana, Saudi Pursha, the Nadu, the Vedical Garanga, Sanika Sai, the Sotel over Diana, you was the Frank and Hanero Hisham Vedical, AP and Chivasangam Jiladeku, Hanaman the Sairam, Matrix Wahishi, and a station of Sevulu, Sangam Mirvahanlo Baitu, and Intimi, Vivin Charu, Covid, even the Patisti, Vedical Care Partisan. Sandrabanga Pursha, the Nadu Matarto, Prabhuswalo, Anavasa Tagada, Vedalakana, Ujugala, Sanshivaniki Sangam Tarpuna, someone of the Rital of Parachedame. మరియు ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు వేదిక ముందున్న అతిరథ మహారథులకు అందరికి కూడా నా నమస్కారం. ఇప్పుడు సాయిరామ్ గారు ఒక మాట చెప్పారు, అదేంటంటే కుటుంబాన్ని కుటుంబ జీవితాన్ని కొంత వదులుకుంటే కానీ ఒక నాయకుడు అవ్వలేరు. ఇదే మాట గురించి ఒక ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంపీ పాలెట్ అని ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఈ ప్రపంచంలో నాయకులు విడిగా అనుచరులు విడిగా ఉండరు. ప్రతి నాయకుడు కూడా అనుచరుడి నుంచి వచ్చిన వాడే, ప్రతి అనుచరుడు కూడా నాయకుడు అవడానికి కావాల్సిన లక్షణాలు ఉన్నవాళ్ళే. అయినప్పటికీ కొంతమంది నాయకులు ఎందుకు అవుతారు, కొంతమంది అనుచరులుగా ఎందుకు ఉండిపోతారు అంటే ఆవిడ థీరీలో మనకి మూడు సర్కిల్స్ ఉంటాయి. మన సర్కిల్లో భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు ఫస్ట్ సర్కిల్, అది దాటి కొంచెం ముందుకెళ్తే బంధువులు చుట్టాలు మిత్రులు కొలీగ్స్ ఇది రెండవ సర్కిల్. ఎవరైతే ఆ రెండు సర్కిల్స్ను దాటుకొని సమాజం అనేటటువంటి విశాలమైన సర్కిల్లోకి వెళ్తారో, సమాజంలో ఉన్న ప్రతి మనిషిని తన కుటుంబ సభ్యుల్లాగా ఎవరైతే ఫీల్ అవుతారో అటువంటి వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. నాయుడు గారు ఆ కోవకి చెందినటువంటి నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదని నా ఒపీనియన్. సో సాయిరామ్ గారు చెప్పిన మాటకి ఆ రిలవెన్స్ నేను చెప్పడం జరిగింది. అంటే కేశవన్న మాట్లాడిన తర్వాత ప్రకృతిని మాట్లాడ ప్రకృతి శక్తులన్నింటినీ ఆయన వాడుకొని మాట్లాడతారు. అందుకని ప్రకృతి శక్తులను నేనేం వాడను కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక చిన్న ఒక పాట రాస్తూ అందులో ఒక చరణం అదేంటంటే ఈ సృష్టికర్త ఆయన్ని పరమేశ్వరుడని ఆయన స్తుతించాడు. పరమేశ్వరుడు సృష్టిని చేసేటప్పుడు బోల్డన్ తప్పులు చేశాడు, ఎక్కడ ఏం చేయాలో చేయలేదు, ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వలేదు, అంతా మొత్తం మిస్మ్యాచ్ చేసేసాడు. అలాంటి మిస్మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏమడుగుతాం, ఏ వరాలు అడుగుతాం, ఏం కోరికలు కోరుకుంటాం అదంతా శుద్ధదండగా అంటూ తేనెలలకే పూల బాణలకు మూడున్నాళ్ళ ఆయువిచ్చాడు, బండరాలను మాత్రం చిరాయువుగా ఉండమని ఆమెకిచ్చాడు, తీపి రాగాలు పాడే కోకిలమ్మకేమో నల్లని రంగిచ్చాడు, గరల గర్జించే మేఘాలకి మెరుపు అని నెత్తాడు. అలాంటి మిస్మ్యాచ్ చేసేసినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏ కోరికలు కోరుకుంటాం శుద్ధదండగా అంటాడు. సో దాన్ని ఇక్కడ ఒక రెఫరెన్స్గా తీసుకుంటే అంటే అక్కడ ఆ కవి తన ఆ భక్తిభావాన్ని ఆ రకంగా చాటాడు, అదేమి విమర్శ కాదు. దాన్ని రిలవెన్స్గా తీసుకుంటే పురుషోత్తమ నాయుడు గారు ఏ రోజైనా ఆయన ఇచ్చిన వాగ్దానానికి దాన్ని నెరవేర్చేటటువంటి విధానానికి ఎక్కడైనా మిస్మ్యాచ్ ఉందని మీరెవరైనా అనగలరా? నా మనస్సాక్షితో నేను చెప్తాను, ఆయన మాట ఇచ్చారంటే చేసి తీరుతారు. మాటకి చేతకి మధ్యలో ఏనాడు మిస్మ్యాచ్ లేదు. అలాంటి నాయకుడు ఆ కార్యదక్షత ఏ కవుల కళానికి అందలేదేమో. రానున్న రోజుల్లో మీరు ఎవరైనా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడితే మంచిదే. మంచిది ఇంకోటి మరి సమయాభావం వల్ల నేను ఇంతటితో ముగిస్తున్నాను. మా నాన్నగారి జనరేషన్కి తరుడు జనరేషన్, ఏది ఏమైనా మీ అందరి అభిమాన నాయకుడు. మా కుటుంబంలో మా కుటుంబానికి ఒక మార్గదర్శకుడిగా ఒక మంచి మీ అందరి దగ్గర పేరు ఉద్యోగంలో పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి పురుషోత్తమ నాయుడు రాజీ గారికి, వేదికను అలంకరించిన అందరు కమర్షియల్ ట్యాక్స్ ఇతర ఉద్యోగ సంఘ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు
ఉద్యోగమైనా ఏదైనా కార్యక్రమం చేయడం అంటే చాలా కష్టం, రాజకీయాలైనా ఉద్యోగం. అలాంటి మేము మొదటి నుంచి ఎందులో ఉంటే ఆ వాటికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేసే కుటుంబం మాది. మేము రాజకీయాల్లో ఉన్నా, మేము విభిన్న రాజకీయాల్లో ఉన్నా, ప్రజల కోసం, ఈ అభ్యున్నతి కోసం పనిచేసే, పేద ప్రజల కోసం పనిచేసే కుటుంబం మాది. అందులో భాగంగా ఒక కమర్షియల్ ట్యాక్స్ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు కమర్షియల్ ట్యాక్స్లోనే కాదు, ఉద్యోగ సంఘాల్లోన రాష్ట్రంలోన మీ అధికారంలోనూ కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా పురుషోత్తమ నాయుడు ఒక